చిన్న పిల్లలకి డిష్ తగలకుండా సాదుబుట్టు ఎలా తయారు చేయాలి అనేది అమ్మ చూపిస్తుంది. నేను కోడళ్ళతో ఉండను, మా కూతురుతో ఉండేదాన్ని, కానీ కోడళ్ళతో ఉండను, కూతురు లేదు కాబట్టి. Our channel Last Year Talks thumbnail చూసార్ కదా. ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే చిన్న పిల్లలకి డిష్ తగలకుండా సాదుబుట్టు ఎలా తయారు చేయాలి అనేది అమ్మ చూపిస్తుంది. సో ఈ సాదుబుట్టు అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, సో దీని వల్ల పిల్లలకి డిష్ తగలకుండా ఎలా ఉంటుంది అంటే అమ్మ చెప్తుంది. చెప్పమని సాదుబుట్టు. సాదుబుట్టు అంటే ఏంటంటే జిడ్డు తగలకుండా ఉండడానికి ఇది చేస్తారన్నమాట. అది ఇది పెడితే జిడ్డు తగ్గకుండా బొట్టు మీద పడుతుంది అని, మనం సూపులు బొట్టు మీద పడుతుంది అని. సో పిల్లల మీద పడదు అని. ఓకే, అట్లా మా పిల్లలకి మా అమ్మమ్మ చేసేది. ఇట్లా మా అమ్మమ్మ దగ్గర చూశాను నేను. మీకెవరు చేశారు మరి? మా పిల్లలు మాకు మా అమ్మమ్మ చేసి ఉంటుందేమో, ఎవరు చేశారో తెలీదు. ఓకే, మాకు చేసినావా చిన్నప్పుడు? ఇది మా అమ్మమ్మ చేసింది కదా. అంతేగా నువ్వైతే చేయలేదు? నేనైతే చేయలేదు, చూశాను. ఇప్పుడు చేయడానికి పిల్లలకి ఏమీ చేయలేదు. నిజంగా చెప్తున్నాను కదా, మా చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మ కంటే ఎక్కువ మా జేజీ మమ్మల్ని చూసుకునేది. అంటే ఈవిడ పని పని పని. సో ఎంతసేపు పిల్లలకి పాలిచ్చేసామా, సో దాని తర్వాత ఇంట్లో అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరో ఒకరు మమ్మల్ని చూసుకోవడానికి ఉండేవాళ్ళు, అలా ఉండేది. సో ఇప్పుడు అలా కాదు, మీకంటే మేము బాగా చూసుకుంటున్నాం పిల్లల్ని. అవునా తర్వాత ఎప్పుడు మేమే ఉంటాం పిల్లల దగ్గర. మాకు వ్యవసాయం ఉండేదమ్మా అప్పుడు. చాలా మంది 7 మంది 8 మంది ఇంట్లోనే పని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు వంట చేయాలి కదా, నేను చేయడానికే సరిపోయేదాన్ని. పాలిచ్చేది ఇంకా అవ్వకిచ్చేది, లేకుంటే మా అత్త వీళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. ఇంకా నేను పనే చేసేదాన్ని. అంతేలే, వ్యవసాయం ఉంది అన్నప్పుడు ఇంకా పనే చేయాలి. సో సాదుబుట్టు అని అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలకి నార్మల్గా కాటుక చాలా 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 ఉన్నాయి, కాజులు ఇవన్నీ కూడా. సో ఇలాంటివి మనం చాలా చూసాం. జున్ను కూడా ప్రిపేర్ చేశారు కానీ అప్పుడు నేను వీడియో చేయలేదు. కానీ ఇది చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే చాలా బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు, హోమ్ మేడ్ కాబట్టి. పిల్లలకి అది పెట్టిన తర్వాత ఏంటి అంటే అమ్మ చెప్పినట్టు, సో డిస్ట్రిబ్యూట్ పెడితే పిల్లల్ని మనం చూసినప్పుడు అదే పిల్ల బాగుంది, అందంగా ఉన్నాడు, పిల్లోడు అందంగా ఉన్నాడని కాకుండా, సో ఫేస్ మీద కంటే కూడా దిష్టి బొట్టు మీదకి వెళ్తుంది కాబట్టి పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. సరే ఎలా చేయాలి ఫస్ట్ చెప్పండి. ఎట్లా తయారు చేస్తారు యాక్చువల్లీ సబ్బు బియ్యము? వేయాలి ఎర్రగా వచ్చే వరకు. సబ్బు బియ్యంతో చేస్తారా? సబ్బు బియ్యంతోనే చేస్తే, బియ్యంతో కూడా చేయొచ్చు. సబ్బు బియ్యంతో అయితే బాగా మినిమిన అంట బొట్టు మంచిగా అనిపిస్తుంది. నేను కొత్తగా తీసుకున్న లిప్స్టిక్స్ గురించి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అది కూడా మమాఅర్త్లో 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్న లిప్స్టిక్స్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మమాఅర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్. సో ఇందులో ఏంటంటే జోజోబా ఆయిల్ ఉంది, అలాగే వైటమిన్ ఈ ఉంది కాబట్టి మన లిప్స్ డ్రై అవ్వకుండా సో హైడ్రేటెడ్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. ఎందుకు అంటే లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు మనం పెట్టుకున్నాం అనుకో లిప్స్ డ్రై అయిపోతూ ఉంటే చాప్ డిప్ ఉంటుంది, లేదు అంటే ఇలా మనకి పక్కులు పక్కులుగా వచ్చేసి డ్రై అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇప్పుడు హైడ్రేటెడ్గా సాఫ్ట్గా స్మూత్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో 12 అవర్స్ వరకు లాంగ్ స్టే ఉంటుంది. ఇట్స్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో లిప్స్టిక్ బుడ్డిగా భలే ఉంది కదా, ఇలా ఉంటాయి. అండ్ ఇవేంటి అని అంటే వాటర్ ప్రూఫ్ అనమాట, అంటే స్మజ్ ప్రూఫ్. సో మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం అంటే ఇప్పుడు మనం టీ తాగినా, కాఫీ తాగినా, జ్యూస్ తాగినా, ఏది తాగినా కూడా అరే గ్లాస్కి లిప్స్టిక్ అంటుంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇట్స్ వాటర్ ప్రూఫ్ కాబట్టి. అండ్ ఇట్స్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ ఇంటెన్స్ కలర్ పే ఆఫ్ ఉంటుంది. సో మొత్తం 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క షేడ్ మీకు నేను చూపిస్తాను. సో చాలా బ్యూటిఫుల్ కలర్స్. సో ఇలా 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, 9 కూడా డిఫరెంట్ కలర్స్, అది కూడా ఇంటెన్స్ కలర్స్ ఉన్నాయి. మై ఫేవరెట్ రెడ్ వన్, పింక్, అలాగే లైట్ ఆరెంజ్ కలర్ ఉంది, అలాగే న్యూడ్ కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అంటే ఇన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి, 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ప్రతిరోజు ఒక లిప్స్టిక్ అంటే ఈ అకేషన్కి తగ్గట్టుగా మనకి లిప్స్టిక్స్ యూస్ చేయొచ్చు. మమాఅర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్.
सो ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి సో చాలా బాగున్నాయి అలాగే జోజోబా ఆయిల్ విటమిన్ ఇ ఉంది కాబట్టి లిప్స్ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటాయి అండ్ మామాఅర్త్లో నాకు బాగా నచ్చే విషయం మీ అందరికీ తెలుసు మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ అంటే ఒక మనం తీసుకున్న ఆర్డర్ ని ఒక చెట్టుకి లింక్ చేస్తారు కాబట్టి బై 2025 కల్లా వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ ని ప్లాంట్ చేయాలి అన్న వాళ్ళ ఇనిషియేటివ్ చాలా బాగుంది అలాగే మామాఅర్త్ యాప్ కూడా ఉంది ఇది iOS అండ్ Android లో అవైలబుల్ లో ఉంది ఈ యాప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇలా కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ గురించి కానీ డిస్కౌంట్స్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ మనకు ముందే తెలుస్తుంది ఈ మామాఅర్త్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మామాఅర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మామాఅర్త్ సైట్ లో Amazon Flipkart Nykaa లో అవైలబుల్ ఉంది మామాఅర్త్ సైట్ లో గనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్యా 2023 టు గెట్ 20% డిస్కౌంట్ సబ్బీయము తెలవల పోస్తుంది ఈ సగ్గు బియ్యము ఎప్పుడు కూడా నేను పాయసంలో తిన్నాము లేదంటే సగ్గు బియ్యం ఉప్మా అని చోబీటల్లో వేస్తే తిన్నాం తప్ప ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు అంటే చేసిన తర్వాత జిమ్కి బొట్టు పెట్టు వచ్చాను కానీ ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అడగలేదు నాకు మా అమ్మ చేసింది నేను చేసేటప్పుడు కూడా అయితే ఏదో చేస్తుందిలే అని అనుకున్నాను ఇది హోమ్ మేడ్ కాదు కానీ యాక్చువల్లీ నేను చాలా కాటుకలు చూసాను హోమ్ మేడ్ కాటుకలు అయినా కూడా సో చాలా చూశాను కర్పూరంతో చేసేది జీవంతో చేసేది సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అని అంటే కొంతమంది కళ్ళకి కూడా కాజల్ పెడతారు కదా సో కళ్ళకి అవి అస్సలు మంచిది కాదు ఇది అయితే కళ్ళకు కూడా కళ్ళకు కాటుకు పెట్టేది ఏంటంటే కలమందకు అది ఆముదము పూసి ఇట్లా బియ్యం మీద కాల్చుతారన్నమాట అదంతా కాలి ఇట్లా ఒడిగితే అదంతా తీసి ఒక కప్పులో వేసుకొని అది కండలు పెట్టుకుంటే తలవని అది కలమందుతో చేస్తారు కలమందుతో చేస్తారు అప్పుడు మాకు పెట్టేవాళ్ళు అయితే అలా చేసి పెట్టేవాళ్ళు దీన్ని అసలు ఎవరు చేస్తున్నారు మా జున్ను జున్నుగాడికి కొన్నైనా చేసాము అంటే పుట్టిన తర్వాత పేగు ఊడిపోతుంది కదా అది బొట్టుతాడు ఊడిపోతుంది కదా సో అది ఊడిపోయిన తర్వాత ఎంత 10 రోజుల 11 రోజుల 8 రోజులు ఆకులు వేస్తారు కళ్ళ కొత్తులు వేస్తారు ఇవన్నీ చేయాలి కళ్ళ కొత్తులేను అంటే ఏంటి అంటే సో బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది కదా సో బ్రెస్ట్ మిల్క్ కాటన్ బ్రెస్ట్ మిల్క్లో డిప్ చేసి ఐస్ మీద క్లోజ్ చేసి ఆముదము అది రెండు బాగా కలిపి అది దాంట్లో నుంచి ఈ దూది కళ్ళ మీద పెడతారు సో అది ఎందుకు పెడతారు కళ్ళు సలవుగా ఉంటాయి మంచిగా కళ్ళు పెద్దగా కళ్ళు కూడా పెద్దగా ఇడుగుతాయి అదే అట్లా మా వాడి పెట్టగానే జున్ను అయితే మంచిగా వేయించుకున్నాడు వీడైతే పెట్టినాం 2 నిమిషాలు కూడా పెట్టుకోడు తీసేస్తాను చేసిన ఇద్దరిలో కూడా తీసి తీసేసుకున్నాడు అలా వీడికి కళ్ళ కొత్తులు వేయడం ఒక 2 రోజులు వేసింది అంతే మళ్ళీ ఇంకా వేయలే ఉంటుంది దాని తర్వాత ఆకులు వేయాలి అంటే రకరకాల ఆకులు తమలపాకులు ఇంకా అరిటాకులు ఇంకా జిల్లేడాకులు ఇంకా వార్జిపాకులు అండి వార్జిపాకులు ఇంకా గాడికడపాకు పిప్పాకు ఇవన్నీ వేయించి కట్టేవాళ్ళం చుట్టూ కడతారు ఎందుకు కడతారు ఇది అది వాయువు ఉండకుండా పలుసగా పట్ట పలసగా వస్తుందంట వాయువు అనేది ఉండదంట ఓకే వాయు ఇవ్వకుండా అంటే ఏంటప్పా అది అదే జీర్ణం అయ్యేట్టుగా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ లేకుండా సో పొట్ట కొంచెం చందగా ఉండేలాగా ఉబ్బసం అంటే పొట్ట లావరం రాకుండా ఉబ్బరం రాకుండా సో అట్లా ఆకులు కట్టేవాళ్ళు జున్నుకి అయితే మా మమ్మీ చేసింది నేను చూసాను అంటే ఇన్ని ఆకులు నాకు తెలియదు కానీ 5-6 ఆకులతో అయితే చేసింది పొట్ట చుట్టూ అంటే పొట్ట ఎట్లా ఈ ఆకులు పెనం మీద కాల్చేది పెనం మీద డైరెక్ట్గా కాల్చేది అరిటాకులు అరిటాకులు వార్జిపాకులు జిల్లేడాకులు దీపం మీద కాల్చాలి కమలపాకులు ఇంకా ఈ గాటికడపాకు ఇంకా పిప్పాకు ఇలాంటి సుంకేసలాకు ఈ పెను మీదనే ఇట్లా మూపెట్లు ఉంటాయి కదా దాంట్లో వేసి బాగా కొంచెం ఆనియం వేసి మగ్గ పెట్టాలి నాకు తెలియదు మగ్గ పెట్టి సడన్ గా అయిపోయినాక కట్టాలి మా నాన్నకి ఫోన్ చేసి మా నాన్న తీసుకొచ్చాడు సో ఆకులు తీసుకొచ్చిన తర్వాత బేబీకి ఇంకా పెడదాం అనుకుంటే ఇవంతా కూడా రెడీ చేసుకుంది కానీ మా చిన్నోడికి బేబీ యాక్నీ వచ్చింది 1 మంత్ ఉండొచ్చు 2 మంత్స్ ఉండొచ్చు 3 మంత్స్ ఉండొచ్చు అంటే కొందరికి త్వరగా తగ్గుతుంది కొందరికి లేట్గా తగ్గుతుంది కాకపోతే మా వాడికి తక్కువ వచ్చినా కూడా బేబీ అంటే బాడీ మొత్తం ఉండే కదా డాక్టర్స్ ఏమీ వద్దు అనేసరికి వాళ్ళు వద్దంటారు మా మమ్మీ చేద్దాం అనేది
అయింది. అయినా కూడా రిస్క్ ఎందుకు అని చెప్పేసి పాపం వాడికి ఏమీ చేయలేదు. అసలు ఫీల్ అయిపోతుంది, అయ్యో వీడికి ఒక్క సంగం కూడా చేయలేదు, జున్నుకు అన్నీ చేసాము, వీడికి ఏమీ చేయట్లేదు అని ఫీల్ అవుతుంది. బట్ ఇంకా వాడికి బాలినప్పుడు మనం ఏం చేస్తాం, అంతే కదా. అంతే కదా, అన్ని పడేసాము ఇంకా ఆకులు, ఆకులన్నీ పాపం నుంచి కష్టపడి మా నాన్న తీసుకొచ్చాడు. సో అలా అయిపోయింది అన్నమాట. ఎర్రగా వేయాలి. ఓకే ఓకే. ఈ సగ్గు బియ్యం అనేది కలర్ చేంజ్ అవ్వాలి, అంటే టోటల్గా మనకి కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలి. ముందే ఎందుకు యాడ్ చేయట్లేదు అని అంటే బియ్యము త్వరగా వేగిపోతుంది కదా, అందుకని బియ్యం ముందే యాడ్ చేయకూడదు. ఇది కలర్ చేంజ్ అవ్వాలి, మనకు కనిపిస్తుంది అప్పుడు యాడ్ చేస్తాం. సో చూస్తున్నారు కదా, సగ్గు బియ్యము ఇలాగ దగ్గర పడుతూ కలర్ చేంజ్ అవుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కలుపుతూ ఉంటేనే కనిపిస్తుంది. సో ఇలాగ దగ్గర పడుతూ కలర్ చేంజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని బియ్యం, ఇలా బ్లాక్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. బ్లాక్ అయ్యిందంట. ఓకే. సో అది ఉంది కదా మొత్తం సగ్గు బియ్యం, అలాగే బియ్యం వేసిన తర్వాత బ్లాక్ అవ్వాలి. సో ఆ బ్లాక్ అయ్యి స్టిక్ అయ్యి కొంచెం మెత్తబడుతూ ఉంటుంది, మనకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. సో అట్లా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పోస్తూనే ఉంటుంది, కానీ భయపడద్దు, ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఇంకా మట్టి కుండలో ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్లీ మట్టి కుండలు మర్చిపోయాను. మట్టి కుండల్లో చేసేవాళ్ళం అప్పుడు, పెద్ద పెద్ద పెనాలు ఇలా ఈవిడ మట్టి దొరికేటి అప్పుడు అలా చేసేవాళ్ళము. ఇప్పుడు ఏం పాటల్లో అయినా చేస్తున్నారు కదా అని దీంతో చేస్తున్నాం. సో ఎందుకంటే ఇందులో మనకి అందరికీ మట్టి కుండలు అవైలబుల్లో ఉండవు. అండ్ ఇప్పుడు మాకు ఇంకొంచెం పెద్దది అయితే బాగుండేది, ఇంకో చిన్నది దీనిలో కలుపుకోవడానికి ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో అందుకని ఇందులో చేయట్లేదు. సో అందులో చేసి చూపిస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చూపిస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము ఎక్కువగా కర్రీస్ ఏమైనా చేసినా అలాంటి బాండీలో కొంచెం నీట్గా వాష్ చేసి, అంటే కుక్ చేసే ముందు నీట్గా వాష్ చేసి మంచిగా డ్రై చేసి ఎలాంటి కుకింగ్ స్మెల్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. పొగ తగ్గే వరకు చల్లారాలి. చల్లారి వరకు దీన్ని స్టవ్ ఆపేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, చల్లగా అవ్వాలా? కొంచెం చల్లగా అవ్వాలి. ఓకే. సో నాకు తెలిసి ఏంటంటే, పాప మమ్మీ చెప్పలేకపోతుంది, ఇది చల్లారాలి కానీ మరి చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పొగ పోయేంత వరకు ఉంటే చాలు, అంటే గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, ఈ పొగ పోతే చాలు. సో కాన్సన్ట్రేషన్ అంతా మా మీద అక్కడే ఉంది. అంటే ఇది ఏమైపోతుందో ఏమైపోతుందో దాని మీదే ఉంటుంది. కానీ ఇది మీకు డీటెయిల్గా చెప్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు కదా అని చెప్పేసి. సో నాకు తెలిసింది రిపీట్ చేస్తున్నాను అంతే, ఆమెకు తెలియదే కాదు. ఓకే. సో ఇది పొగ అంతా పోయేంతవరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇట్లాగే ఉంటుందామా? అదంతా ఇది జిగడ్ జిగడ్ అవుతుంది కదా. ఓకే ఓకే. అప్పుడైతే ఇంకా రోలర్లు వేసి ఇంకా దంచేవాళ్ళం. రోల్ బాగా కడుక్కొని రొట్లు వేసి బాగా ఇట్లా నూరేవాళ్ళం. అప్పుడు నూరి వాటర్ వేస్తా నూరుకుంటా నూరేవాళ్ళము. ఓకే. నూరి తోడుకుండేవాళ్ళం. ఇప్పుడు రోళ్ళు లేవు కదా, మిక్సీలు వేసి రోళ్ళు నీళ్ళు పోస్తా మంచిగా కొట్టుకోవాలి మిక్సీ. అచ్చా, ఇప్పుడైతే మిక్సీ పడుతుంది. మిక్సీ పడుతుంది. చల్లారాలి. చల్లారాలి. ఓకే. సో చల్లారేంతవరకు ఈ పొగ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాం. నీళ్ళంతా పొగ అయిపోయింది. A few moments later. సో పొగ అంతా పోయింది. పొగ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే చెప్తావా? చెప్పేసి నువ్వు చెప్పు, నేను చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏం లేదు, ఇలాగ మధ్యలో కర్పూరం పెట్టి ఇదంతా కూడా కాల్చాలి లైక్ దిస్. ఇలా ఇదంతా కూడా మొత్తం కాలిపోతుంది. అంటే ఒక్క కర్పూరం వెలిగిస్తే చాలు. సో మొత్తం సగ్గు బియ్యం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ సగ్గు బియ్యంకి ఫైర్ అనేది అంటుకుంటుంది. ఇదంతా కూడా కాలి ఒక జెల్ లాగా లిక్విడ్ లాగా వస్తుంది కదా. ఏమైతే చెప్పమా ఇప్పుడు, కాలి ఏమైతే? కాలి అంతా ఇట్లా కరిగి జిగురు జిగురు అయిపోతుంది. సో అది గమ్మి గమ్మి కొంచెం జిగురు జిగురు లాగా వస్తుంది అన్నమాట. సో అదంతా కూడా ఇలా కాలి. Thank you.
పుట్టుకలు ఇవన్నీ ఎక్కడికి లేవు కదా, మేము కూడా బాల్యంతల్లో నల్ల పొట్టు పెట్టుకోవాలని ఇదే సారి పెట్టుకుంటేవాళ్ళం. అదే నాకు కూడా సామర్థ్యం అన్నమాట. సో బయటికి వెళ్ళద్దు, ఒకవేళ బయటికి వెళ్తే నల్ల బొట్టు పెట్టుకోలేదు మా వాళ్ళు వేసారు కొంచెం ఉన్నాడా పెట్టుకున్నాడు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా, మా వాడికి ఫీడింగ్కి టైం అయింది, ఇది అయ్యే లోపల నేను ఫీడింగ్ చేసేసి వచ్చేస్తాను. సో అప్పుడు ఏంటంటే బాలింతలకు కూడా బొట్టు పెట్టుకోవాలంటే కనిపించేలా కాకపోయినా చెవి వెనకాల చేతులు అరకాళ్ళకి, సో అలాగా మనం బొట్టు పెట్టుకోవాలి, నల్ల బొట్టు అనేది పెట్టుకోవాలి. ఇంకా కాటికలు పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఓకే, నేను కూడా కాటుగా పెట్టుకున్నాను ఈసారి అయితే. లాస్ట్ టైం అయితే ఇది సాదు అమ్మ చేసింది కాబట్టి అప్పుడు పెట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మా మొండుగాడి కోసం చేసింది, మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ పాటిస్తాను అంతే కదా. ఇంకా పూర్తిగా కాలుతుంది, ఇది కాలిన తర్వాత మళ్ళీ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి కదా. సో ఈ లోపల నేను ఫీడింగ్కి వెళ్ళేసిస్తా. చల్లారిన తర్వాత ఎలా అవుతుందంటే వెరీ లైట్ వెయిట్, మనకి పేపర్ పొగ్గులాగా అవుతుంది చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇలా అవుతుంది అన్నమాట. సరే మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోతే కొంచెం ఇలాగ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇది ఇలా అవుతుందన్నమాట, అంటే వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, ఎన్నైనా యాడ్ చేసుకోండి. బట్ యాడ్ చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ నాకు తెలిసి ఇంకొకసారి మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని వడగట్టాలి. ఎందుకు వడగట్టాలి అని అంటే దానిలో ఏమైనా పలుకులు అలాంటివి ఏమన్నా ఉన్నా బేబీకి అప్లై చేస్తే పుచ్చుకోకుండా ఉండాలి అంతే కదా. సో స్మూత్గా ఉండడానికి ఇలాగా వడగట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకొని ఇందులో ఇలా వడగట్టేసుకోవాలి. చూసారా ఇప్పుడు వేస్టేజ్ అంతా ఇందులోకి వెళ్ళిపోయింది, అండ్ మంచిగా సాఫ్ట్గా ఉండేదంతా మనం మోకుడ్లో తీసుకున్నాం. చూసావమ్మా, నువ్వు వేస్తే ఎక్కువైపోతుంది కొంచెమే అవుతుంది అంతే. ఇలా నేను నేర్చుకొని రేపొద్దున మళ్ళీ మా కోడళ్ళకి మేము నేర్పించాలి కదా, నాకు ఇద్దరు కోడలు రాబోతున్నారు, ఆ ఇద్దరు కోడళ్ళకి నేర్పించాలి కదా అది. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కాగబెట్టాలి. అంటే ఇట్లా వాటర్ వాటర్గా ఉంది కదా, థిక్గా అయ్యే విధంగా మంచిగా కాగబెట్టాలి, అంటే మరగబెట్టాలి మంచిగా. ఇప్పుడు ఈ మూకుట్లో నుంచి తీసి ఇందులో వేస్తున్నాను. దీన్ని మనం చిక్కగా అవ్వాలి, చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించాలి. క్వాంటిటీ ఇంత తక్కువ చేస్తున్నామని ఏమనుకోవద్దు, ఎందుకంటే బాబు కోసం నా కోసమే 6 నెలలు లేదంటే సంవత్సరం ఇంత చేసుకుంటే చాలు. ఇది ఫస్ట్ దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, కాకపోతే ఇట్ టేక్స్ టైం, ఊపిగ్గా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అనేది అంతే కదా చెప్పు. ఇప్పుడు నీ దగ్గర నేను ఓపిక్గా నేను నేర్చుకొని నేను చేసి చూపిస్తున్నాను కూడా, ఎందుకంటే నువ్వు చేసింది నేను ఇంట్లో చూశాను కాబట్టి. రేపు పొద్దున మా కోడలు ఇలాగే మా దగ్గర నేర్చుకుంటారా చెప్పలేము. ఇప్పుడు కాలం పిల్లలు పోనీ వింటే పర్వాలేదు. మీ పిల్లలు వింటున్నారా? మా పిల్లలు అయితే ఇప్పుడు చేతి వింటున్నారు. వచ్చే పిల్లలు ఎలా ఉంటారు? మేమైతే మా పిల్లల దగ్గర ఉండం, మంచిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాము, మంచి స్టడీస్ కానీ ఏదన్నా వాళ్ళకి ఇచ్చేస్తాము. నేను కోడళ్ళతో ఉండను, మా కూతురుతో ఉండేదాన్ని కానీ కోడలతో ఉండను, కూతురు లేదు కాబట్టి ఇంకేదో ఊర్లో ఒక చిన్న ఇల్లు ఇస్తే అక్కడ ఉండిపోతాను. ఇస్తారా మరి నాకు? ఉంది కదా నీకు ఇల్లు. నాకేంటో మంచిగా చూస్తూ ఉంటే మంచి బ్లాక్ డికాషన్ చూస్తున్నట్టు. సో చేసేది ఏంటి, నేను చెప్పేది ఏంటి కదా,
ఇలా ఇలా బాగా మరిగించుకోవాలి. చూడండి థిక్ పేస్ట్ లాగా అవుతుంది, అది అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇలా థిక్గా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అది ఎండబెట్టాలి. ఎన్ని రోజులు పెట్టాలమ్మా? నాలుగు రోజులు వెళ్ళిపోతుంది. నాలుగు రోజులకి సో అది ఎండబెట్టాలి. ప్రాపర్గా అది ఎండినట్టు అవ్వదు కానీ జల్లీ జల్లీలాగా అవుతుంది. సో కానీ మనం అప్లై చేసుకునేటప్పుడు కొబ్బరి చిప్పులో కానీ లేకపోతే అట్లా చేతి మీద చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాగుకొని దాని తర్వాత అప్లై చేయాలి. సో అందుకే దీన్ని సాగు అని అంటారు. సాగుపొట్టు అంటారు. ఇప్పుడు 4 డేస్ తర్వాత మనం వెయిట్ చేయలేం కాబట్టి ఆఫ్టర్ 4 డేస్ నేను 4 డేస్ వెయిట్ చేసి ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. కానీ ఇదే వీడియోలో ఓకే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను, ఆఫ్ చేసేస్తున్నాను. ఎడ్జెస్లో వచ్చింది మాత్రం లైట్ తీసుకోండి, అది కూడా మళ్ళీ పలుకులు ఉంటుంది కదా, అది మళ్ళీ గోకి అట్లా వేయద్దు. ఎంత వచ్చిందో అంత. సో మాకు ఎంత వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే ఎండబెడుతున్నాను. చూసారా ఇలా 3 డేస్ టు 3 టు 4 డేస్ ఎండలో పెడితే ఇలా అవుతుంది షైనింగ్. చూసారా మమ్మీ చెప్పినట్టు మినమినమినా ఉంటుంది. సో అట్లా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి ఎండిపోయింది. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా వాటర్ కొన్ని ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే చాలు. ఎక్కడైతే మనం సాదుకుంటున్నామో అక్కడ ఇలా ఇలా సాదుకొని మనము ఇలా బొట్టు పెట్టుకోవాలి. ఎంత కావాలో అలా అలా పెట్టుకుంటే ఆరిపోతే చాలు, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు బేబీకి పెడతాను.